బ్రిటన్ యువరాజు ఇప్పుడు ఆయనకి రాచరికపు ఇది తీసేస్తానని చెప్పింది ఎలిజబెత్ రాణి గారు. ఎందుకు తీసేస్తానంది? ఈయన ఒక 17 ఏళ్ల అమ్మాయి మీద అత్యాచారం, అంటే యాజ్ పర్ నామ్స్ అయితే 18 ఏళ్ల లోపు ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళు ఇష్టపడి వచ్చినా కూడా అత్యాచారం కిందకే వస్తుంది. దాని ప్రకారం అమ్మాయి 17 ఏళ్ళప్పుడే తనతో లైంగిక సంబంధాలు నడిపాడు, అప్పుడు అమ్మాయి కూడా ఇష్టపడింది, కానీ అది రేప్ కిందకే వస్తుంది కాబట్టి అప్పట్లో $500 మిలియన్ పరిహారం చెల్లించాడు. ఇది కేసు అయిన తర్వాత, ఇప్పుడు అమ్మాయి పెద్దదైన తర్వాత, మేజర్ అయిన తర్వాత తన జీవితకాల పోషణ కోసం అని చెప్పేసి తన మీద తను పరిహారం ఇవ్వాలంటూ కోర్టులో సూట్ వేయడంతో అది కాస్త రాచరికపు పరువు రోడ్డుకెక్కినట్టయింది. దాన్ని కవర్ చేయడానికి చాలా ప్రయత్నించాడు కానీ సాధ్యం కాలేదు. ఎందుకంటే డబ్బులు ఉన్నాయి, డబ్బులు ఉన్నప్పుడు లాక్కోవాలని అవతలలో చూస్తారు కాబట్టి జరుగుతున్నటువంటి వ్యవహారం. దీంతో బ్రిటన్ రాణి తనకున్నటువంటి రాచరికపు హక్కులు తీసేసింది. రాచరికపు హక్కులు అంటే తను బ్రిటన్ వచ్చినప్పుడల్లా భారీ ఎత్తున రిసీవింగ్ ఉంటుంది. సాధారణంగా మనకి ఇక్కడ రాష్ట్రపతి, గవర్నరు వాళ్ళు వచ్చినప్పుడు ఎట్లా ఉంటుంది, అక్కడ ఇక్కడ మనకి రాష్ట్రపతి అట్లాగా, వాస్తవంగా అక్కడ బ్రిటన్ రాణి అట్లాగా, రాణి రాణి కుటుంబం అట్లాగా, వాళ్ళు వచ్చినప్పుడు భారీ రిసీవింగ్ ఉంటుంది, సాల్యూట్ ఉంటుంది. తర్వాత లోప వాళ్ళని అక్కడ ఏదన్నా యాక్సిడెంట్ వాళ్ళు చేసినా లేదా వాళ్ళ మీద ఏదైనా కేసు ఉన్నా విచారించకూడదు బ్రిటన్లో. ఇప్పుడు ఆ రాచరిక హోదా తీసేస్తే ఒక సామాన్య పౌరుడికి ఉండేటువంటిదే ఉంటుంది. దీంతో కొత్తగా ఆయన కోరుతోంది ఏంటంటే, ప్రిన్స్ హ్యారీ, బ్రిటన్స్ ప్రిన్స్ హ్యారీ ఈజ్ ఛాలెంజింగ్ ఏ గవర్నమెంట్ డెసిషన్ దట్ హీ షుడ్ నాట్ రిసీవ్ పోలీస్ ప్రొటెక్షన్ వెన్ ఆన్ బ్రిటిష్ సాయిల్ ఈవెన్ ఇఫ్ హీ కవర్స్ ద కాస్ట్ హిమ్సెల్ఫ్ హీజ్ లీగల్ రిప్రజెంటేటివ్ సెట్. ఇప్పుడు ప్రస్తుతం రూల్ ప్రకారం అయితే ఆయనకి రాణి ఎప్పుడైతే ఆ అర్హత తీసేసిందో ఇక అప్పట్నుండి ఆయనకి ఇలాంటి గౌరవం రాదు కాబట్టి నేను వచ్చినప్పుడు నేనే డబ్బులు పెట్టుకుంటాను, ఆ స్థాయి సెక్యూరిటీ మాత్రం నాకు కల్పించమని అడుగుతున్నాడు, ఆ స్థాయిలో నాకు రిసీవింగ్ ఉండాలని అడుగుతున్నాడు. అట్లా కుదరదని చెప్తున్నారు అక్కడ ఉన్నటువంటి న్యాయ నిపుణులు.